హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది కదా, బాడీకి చాలా వచ్చేసి ఒక హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ చూపిస్తున్నాను. అదే రాగి అంబలి అండి. ఇది రోజు చేసుకొని పిల్లలకి పెద్దలకి కూడా ఇవ్వచ్చు. అలాగే రాగి అంబలి వల్ల ఒంటికి చలవే కాకుండా హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో రాగి అంబలి ఎలా తయారు చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. రాగి అంబలి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రాగి పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అది వాటర్లో మిక్స్ చేసుకోండి. ఇది మార్కెట్లో కూడా రాగి పిండి అండి. మీకు ఇంకా మంచిగా చేసుకోవాలంటే రాగులు తీసుకొచ్చి వాటికి మూల కట్టించి మీరే గ్రైండ్ మిక్సీ పట్టించుకుంటే మర పట్టించుకొని ఆ పిండిని వాడుకున్నట్టయితే ఇంకా బలం కూడా. ఇప్పుడు అది మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని అది కొంచెంగా మరిగాక ఇప్పుడు ఈ మన రాగి పిండి మిక్చర్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే చూసారు కదా కొంచెం కన్సిస్టెన్సీ గట్టి థిక్గా అయింది, అలాగే కొంచెం కలర్ కూడా ఉడికినట్టు మన కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 చిటికెడు ఇంగువ. జీలకర్ర పొడి ఇంగువ కూడా మీకు స్టమక్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉండడానికి, డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వేసామంతే, అది టేస్ట్ కోసమే జస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడనియండి. చల్లబడేసరికి చూసారు కదా కొంచెం మీకు ఇంకా గట్టిపడింది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగలో ఉప్పు ఏం వేయలేదండి, మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాం కదా. సో మామూలుగా మజ్జిగ కొంచెం పలచగా కలుపుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అంబలి రెడీ. ఇది సమ్మర్లో మీరు రోజుకు 1 గ్లాస్ కనుక తాగినట్టయితే ఒంటికి చాలా చలవండి. అలాగే మనం పాతకాలంలో ఎక్కువగా అంబిలి తాగేవాళ్ళు, అలాగే రాగి ముద్ద, రాగి సంగటి ఇవి ఎక్కువగా తినేవాళ్ళు, అందుకే వాళ్ళు చాలా పుష్టిగా ఉండేవాళ్ళు. సో మనం కూడా ఫాలో అవుదాము అప్పుడప్పుడైనా. సో సమ్మర్లో మీరు కూడా ఇది రాగి అంబిలి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్పెసిఫిక్గా పిల్లలకైతే రోజు 1 గ్లాస్ ఇది ఇవ్వండి, వాళ్ళకి ఒంటికి పుష్టి కూడా. సో మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.